పరిపాలన వ్యవహారాలలో సాంకేతికతను వినియోగించుకోవడంపై గతంలో చూపిన అలక్ష్యం కారణంగా పేదలు మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఇబ్బందులకు గురయ్యారని ప్రధాని మోదీ చెప్పారు. 8 ఏళ్లుగా మా ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు కూడా సేవలు అందించేందుకు డ్రోన్లతో సహా అన్ని రకాల సాంకేతికతను వినియోగించుకుంటుందని అన్నారు. సులభతర జీవనం సులభతర వాణిజ్యానికి ప్రాధాన్యం ఇస్తుంది. సుపరిపాలనకు కొత్త విధానాలు అమలు చేస్తుంది. రోజువారీ వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యాన్ని కనీస స్థాయికి తీసుకొచ్చిందని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ ఎగ్జిబిషన్ భారత డ్రోన్ మహోత్సవం 2022 ఆయన శుక్రవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ప్రారంభించారు. డ్రోన్ సాంకేతికతను ఉపయోగించుకుని సుపరిపాలన సులభతర జీవనం సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రభుత్వం ఆశించిన గ్రామ స్వరాజ్య సాధనకు డ్రోన్లు ఉపకరిస్తాయని చెప్పారు. గత ప్రభుత్వాలు సాంకేతిక పరిజ్ఞానం ఒక సమస్యగా పేదల వ్యతిరేక వ్యవహారంగా చిత్రీకరించాయని అన్నారు. దేశం ఆజాదిక అమృత మహోత్సవ జరుపుకుంటున్న వేళ ప్రతి భారతీయుడి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్, ప్రతి పొలంలో ఒక డ్రోన్, ప్రతి ఇల్లు సౌభాగ్యంతో ఉండాలన్నదే తన కల అని ప్రధాని తెలిపారు. ప్రజల జీవితాలలో డ్రోన్ కూడా ఒక భాగంగా మారనుందని చెప్పారు. డ్రోన్ పరిజ్ఞానం వినియోగంతో వ్యవసాయ రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డ్రోన్ సాంకేతికతను వ్యవసాయం, క్రీడలు, మీడియా, రక్షణ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో వినియోగించుకోవడం ద్వారా ఈ రంగంలో ఎందరికో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. డ్రోన్ సాంకేతికతపై అందరికీ అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఎన్నో అనేక అవరోధాలను తొలగించిందని కూడా చెప్పారు. मंच पर उपस्थित केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगीगण, भारत ड्रोन महोत्सव में देश भर से जुटे सभी अतिथिगण, यहाँ उपस्थित अन्य महानुभाव देवी और सज्जनों, आप सभी को भारत ड्रोन महोत्सव इस आयोजन के लिए मैं बहुत बहुत बधाई देता हूं। मैं देख रहा हूं कि सभी वरिष्ठ लोग यहां मेरे सामने बैठे हैं। मुझे आने में विलंब हो गया। विलंब इसलिए नहीं हुआ कि मैं देर से आया, यहां तो मैं समय पर आ गया था, लेकिन ये ड्रोन की जो प्रदर्शनी लगी है उसे देखने में मेरा मन ऐसा लग गया कि मेरा समय का ध्यान नहीं रहा। इतना लेट आया फिर भी मैं मुश्किल से 10% चीजों को देख पाया और मैं इतना प्रभावित हुआ। अच्छा होता मेरे पास समय होता, मैं पूरा एक एक स्टॉल पे जाता, हर नौजवानों ने जो काम किया है उसको देखता, उनकी कथा सुनता। सब तो नहीं कर पाया, लेकिन जो भी मैं कर पाया मैं आप सबसे आग्रह करूंगा, मैं सरकार के भी सभी विभागों से आग्रह करूंगा कि आपके अलग अलग स्तर के जितने अधिकारी हैं जो पॉलिसी मेकिंग में जिनका रोल रहता है, वे जरूर 2-3 घंटे यहां निकालें एक एक चीज को समझने की कोशिश।